नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ ना पेरु शिवकुमार इंका वार्ता विवरालकेल्ते विशाख जिला वेपगुंट नायुडु तोटलो प्रजलु जागृतगा उंडालनि पोलीसुलु कोरुतुन्नारु गैस लीक अयिन कारणंगा प्रजलंता इल्लुनु खाली चेसि रोड्डु पक्कन पडुकुंटुन्नारु करोना भयंतो प्रभुत्वं एर्पाटु चेसिन वसति गृहालल्लो उंडडानिकि वीरंता निराकरिस्तुन्नारु దాని ఎఫెక్ట్ 10 మంది చనిపోయారు సో ఇందాక మార్నింగ్ ఇందాక ఈవినింగ్ 9:00 నుంచి కూడా మళ్ళీ స్మెల్ రైజ్ అవుతుంది అండ్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వేపగుంట నాయుడుతోట వాళ్ళకి కూడా ఇమిడియట్గా ఖాళీ చేయమని పోలీస్ వాళ్ళు గట్ట చెప్పారు మాది ప్రహ్లాద్పురం సో మాకు కూడా నియర్ బై దగ్గర ఉంది కాబట్టి కంపెనీ రేడియేషన్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండమన్నారు జాగృతగా ఉండి కంటే మేము సేఫ్ అండ్ ప్లేస్ లోనే నైట్ స్టే చేసినట్లయితే మార్నింగ్ ఏదైనా న్యూస్ వస్తే అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దామని అనేసి ఇక్కడ ఈ పిల్ల బాబుతో అందరితో వచ్చి ఇక్కడ ఇలా స్టే చేస్తాం ఇలా డివైడర్ మీద ఉన్నారు కదా సో మీకు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదా ప్రొవైడ్ చేసింది బట్ మేము ఇందాక 9:00 వరకు ఇంట్లోనే ఉన్నాము ఓకే బట్ మేము 9:00 తర్వాత ఇంకా అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు ఈ నైట్ కి ఇక్కడ ఎక్కడో దగ్గర స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదామని అనేసి ఉన్నాము ఓకే సిటీలో మీకు గవర్నమెంట్ ఏమైనా ప్లేసెస్ ఏమైనా ఇచ్చిందా ప్లేసెస్ ఇచ్చింది కానీ ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందరూ అక్కడ ఉండడం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టం ఉంటుంది దానికంటే ఇప్పుడు నైట్ కాబట్టి ఇక్కడ ఫుట్పాత్ మీద ఉంటే కనీసం కొద్దిగా సోషల్ డిస్టెన్స్ గా ఉంటదన్న ఉద్దేశం మీద మేము ఇక్కడ 9:30కి వాళ్ళు వచ్చి ఎల్జీ పాలిమర్స్ నుంచి పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటే కొద్దిగా 6-7 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళిపోమన్నారు అక్కడ స్మోక్ అది స్మెల్ అది ఎక్కువ వస్తుంది ఓకే అందువలన మేము ఇలాగ మూవ్ అయ్యారా ఓకే మీది ప్లేస్ ఎక్కడ వేపగుంట ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేసిందా మీకు సేఫ్ గా ఉండడానికి సేఫ్ గా ఉండడం గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు ఆ కంపెనీ తాలూకాలు వచ్చి మీరు ఎలాగా పిల్లలతో ఆడుతూ ఉంటే బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు బ్లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పారా ఏంటి మీకు బ్లాస్ట్ అంటే ఇప్పుడు అంటే మా సైడ్ ఎక్కువ గాలి ఎక్కువ వస్తుంది స్మెల్ ఎక్కువ వస్తుంది ఓకే మీ సైడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కొంచెం విశాఖ జిల్లా నర్సీపట్నం రామారావుపేటలో ఎన్ఆర్ఐ 700 కుటుంబాలకు కూరగాయలు పండ్లు పంపిణీ చేశారు జనసేన నాయకులు దీని పిఠామూర్తి సాకారం అందించారు విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీలో మృతులకు వీరంతా శ్రద్ధాంజలి ఘటించారు పేద ప్రజలకు నర్సీపట్నం జనసైనికులు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర హరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంచాడ హరినాథ్ టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ పాల్గొన్నారు పిట్టామూర్తి గారి సహాయ సహకారంతో ఈరోజు పచ్చడి అరినాథ్ గారి వార్డులో 700 కుటుంబాలకు అరినాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుంటుందని కూడా ఈరోజు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లి సిద్ధాంతాలు అయి ఉన్నాయి ఇవి కూడా మేము అందరమే తీసుకెళ్లి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా జనసేన పార్టీ లాంటి కార్యక్రమంలో ముందుంటుందని కూడా ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ముందుగా ఎన్ఆర్ఐ పిట్టామూర్తి గారు కూడా మా నర్సీపట్నం నియోజకవర్గానికి సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కేఎన్ఆర్పేట కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు మంత్రి సూరిబాబు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొల్లువెల్లి అప్పారావు గొల్లువెల్లి రమణ కర్ణం సురేష్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు
విశాఖ జిల్లా పాయకురావుపేట మండలం కేశవర గ్రామంలో డెక్కన్ కంపెనీలో పనిచేస్తున్న వలస కార్మికుల బాధలు మనదతీతంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో డెక్కన్ కంపెనీ ఎటువంటి నిత్యావసర సరుకులు కూడా అందజేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామేమో ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయామని వారు వాపోయారు. हम लोग अपना से खरीद के खाया, गांव में जाता है तो गांव वाला डंटा मारता है, कोरोना पकड़ लेगा, मार्केट में जाता है तो मार्केट वाला भगाता है. और यहाँ पे दो महीना दो दिन का पेमेंट हम लोग का हो गया, एक पैसा कंपनी नहीं दिया है. हम लोग कहाँ से खाएंगे, भूखा रहते हैं, एक दिन खाते हैं एक दिन नहीं खाते हैं. कब तक हम लोग भूखा जिएंगे? कंपनी बोलता है काम करो नहीं तो मार के कॉलोनी से भगा देंगे. हम लोग कैसे जिएगा यहाँ पे? जो चावल 30 रुपये में मिलता था वो 60 रुपये मिलता है, कैसे खाएंगे? पैसा है नहीं. हम लोग का यहाँ का सरकार सुने, हमारी मजबूरी सुने, हमारी तकलीफें सुने. हमारा यही अनुरोध है, हम लोग का जो पैसा बनता है वो हमको दिलवा के हमारे घर भेजवा दें. मेठी जिला है हमारा, हम यहाँ पे आज 5 महीने से रह रहे हैं. आंध्र प्रदेश में विशाखापट्टनम तूनी स्टेट है, यहाँ का मतलब तूनी है, यहीं पे रहते हैं विशाखापट्टनम में. डेकन कंपनी है और उसमें एचरक कॉन्ट्रेक्टर है, हम उसमें काम करते हैं. और एचरक वाला ज़बरदस्ती हम लोग काम कराता है, पैसा नहीं दिया, 2 महीने 5 दिन का पैसा नहीं दिया, आज तक नहीं दिया. बोलता हूँ खाने के लिए तो वो भी नहीं देता. उसके बाद जो है हम लोग अपने CM योगी जी से इतना अनुरोध करते हैं कि किसी तरह हम लोगों को अपने घर बुला लें, पैसा दिलवा दें, हमें यहाँ से ट्रेन दे दें, नहीं तो हम लोग इधर मर जाएंगे, भूखे मर जाएंगे. पैसा नहीं मिल रहा, एक एक दिन के लिए एक एक रोटी के लिए हम लोग तरस रहे हैं इधर. ये कंपनी बोलती है ज़बरदस्ती काम करवाती है, बोलती है करो नहीं तो कॉलोनी छोड़ दो, रोड पे रहो, भूखे मरो, कोई दिक्कत हमको नहीं. पैसे के लिए बोलते हैं तो बोलता है कि डंडा मारता है. आज हम लोग कंपनी गया, हमारे ठेकेदार लोग को हमको सबको मार के भगा दिया वहाँ से. बोला जाओ जो करना है कर लो, मैं कुछ नहीं जानता. इसका नाम डेकन कंपनी है विशाखापट्टनम में यहाँ पे, और HR कॉन्ट्रेक्टर में हम लोग रहते हैं, उसी में काम करते थे. लेकिन आज ऐसा दिन आ गया है कि हम लोग को भूखे में, अगर आज शाम तक हम लोग कुछ नहीं हुआ तो हम लोग भूखे मर जाएंगे. बोलता है कि बिल ही नहीं है, तुम लोगों का पैसा मुंबई ऑफिस चला गया है, अब हम क्या करेगा, भूखा मरे. हम लोग का कोई पूछने वाला नहीं है, यहाँ प्रशासन भी नहीं पूछता है, ना गांव वाला पूछता है, ना कंपनी वाला पूछता है. हमारे योगी जी से हमको निवेदन है कि आप हमको बुला ले, हमारी जो CM है हमको अगर अपना समझते हैं तो हमको अपने घर बुला ले. खाना नहीं मिल रहा सर, हम लोग खाना नहीं मिल रहा है, परेशान है हम लोग, पूरा एकदम परेशान. ये समझ लीजिए कि सिर्फ जान रह गई, एक ना काम करने की ताकत है और ना तो कुछ करने की, हम लोग चलने के लिए भी परेशान है, इतना परेशान है. कंपनी लॉकडाउन में डेली हम लोग जाते कंपनी वाला, हम पूरा एक एक किलो चावल दिया था, आज 2 दिन हो गया. 1 किलो चावल में आदमी कितने दिन खाएगा, आप लोग भी जानते हो. एक दिन में एक अगर शाम को 2 आदमी का 1 किलो चावल 2 आदमी खा सकता है, बहुत खींच के कर. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్లోని పవన్ ప్లేవుడ్ ఫ్యాక్టరీని సందర్శించారు జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్ణం ప్రహ్లాదరావు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలను సాధబాధకాలను అడిగి తెలుసుకున్నారు, వేతనాలపై ఆరా తీశారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట రాము యాదవ్, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ గ్రూప్ కి సూపర్వైజర్ ని, ఇది పవన్ నామినేట్ ఒకటే ఇది. ఇట్లా ఇట్లా నేను వీళ్ళ దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర ఉంటాను मार्च का कुछ ड्यू है बोल के बोल रहे, बाकी है ड्यू है बोल के मार्च का नहीं दिया, जो पिछले कल दे दिए फरवरी का. आपको गवर्नमेंट के तरफ से चावल पैसे मिले?
पूरे लोगों को जी 12 किलो चावल 500 रुपए में। कितने दिनों देखे? अभी है खत्म हो गए? खत्म हो गया। कल सर गड़बड़ क्या, अभी इतना रूम है। अरे साहब कुछ लोग गए थे परगी वर्कर वर्कर से ही, और कुछ बंदे यहाँ थे बाहर बाहर पंगा हो गया। वर्कर वर्कर में ही साहब हुआ हाँ। और को किसी से नहीं हुआ है। वर्कर वर्कर मैनेजमेंट अच्छा है पूरा। हाँ मैनेजमेंट देख। नहीं नहीं कोरोना में काम तो नहीं चल रहे ना? नहीं काम नहीं चल रहे। काम कितने दिन से बंद है? వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఓ రోజు నిరసన దీక్ష చేపట్టారు. రంగపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పవన్ ప్లేవుడ్ కంపెనీలో పనిచేస్తున్న కూలీలకు యాజమాన్యం కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయకుండా స్వస్థలాలకు కూడా పంపించకపోవడాన్ని వీరంతా ఖండించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ లాక్డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హబీబ్, అర్షద్, యాదయ్య, శ్రీనివాస్, రమేష్, ప్రశాంత్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో సిపిఎం పార్టీ ఒకరోజు దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దీక్షల్లో సిపిఎం నాయకులు రవి, అట్లనే హబీబ్, అర్షద్ అన్న, అదే రకంగా మన యాదగిరి, రమేష్, శ్రీనివాసు వీళ్ళంతా కూడా ఈ దీక్షలలో పాల్గొన్నారు. దాంతోపాటు ఈ డిమాండ్స్ ఈరోజు ఏంటంటే, ఎవరైతే కరోనా వ్యాధి ఉన్నదని ఈరోజు రాష్ట్రంలో చాలామందికి కూడా తెలియడం లేదు. కాబట్టి కరోనా వ్యాధి నివారణ చేయాలంటే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు చేయాలన్నది సిపిఎం పార్టీ డిమాండ్. అదే రకంగా రేషన్ కార్డు లేని పేదలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం బియ్యం ఇవ్వాలి, వాళ్ళందరూ 10,000 రూపాయలు ఇవ్వాలన్నది సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు వలస కార్మికుల మొత్తం సౌకర్యాలు కల్పించి ఎవరైతే వాళ్ళ గ్రామాలకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రకంగా చేర్చాలని, అదే రకంగా మొత్తం నిన్నటి నుంచి మద్యం షాపులు తెరిచిండ్రు. ఈ మద్యం షాపుల వల్ల ఈరోజు ప్రజలు వేరే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులంతా కూడా ఒక మద్యాన్ని ఖర్చు పెట్టి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వెంటనే తెరిచిన మద్యం షాపులు మూసివేయాలని, మిగతా ఇంకా అనేకమైనటువంటి రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఏదైతే రోజుకుని పెంచాలని, వాళ్ళకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలనేది ఈరోజు ఈ డిమాండ్లందరితో పాటు ఇంకా అనేకమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలనేది ఈరోజు దీక్ష చేపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క సమస్యల తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పుదవాలుగా కొనసాగిస్తామనేది ఈరోజు ఈ దీక్ష సందర్భంగా ప్రభుత్వం చెప్పారు. ఖమ్మం జిల్లా వైరాలో రైతాంగ నిరుపేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఓ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. వైరాలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు బొంతు రాంబాబు దీక్ష చేపట్టారు. రైతాంగులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వర, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు, మొక్కలను కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించడాన్ని మేము హర్షిస్తా ఉన్నాం. అదే నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని చోట్ల నడిసే దగ్గర లారీల సమస్య చాలా తీవ్రంగా ఉంది. లారీల సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా సాయంత్రం పూటకి అకాల వర్షాలు, వడగళ్ల వానలు కూడా వచ్చి పంటలు తడిచిపోతున్నాయి. నిన్న సాయంత్రానికి కూడా అదే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టి లారీలన్నిటి కూడా డైవర్షన్ చేసి కాటాలైనటువంటి మొక్కజొన్నలు, ధాన్యం మొత్తాన్ని కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలు పంట సుబాబులు, జామాయిలు సాగు అవుతా ఉంది. గత సంవత్సర కాలం నుంచి కొనుగోలు ఐటీసీ అనేక ఇబ్బందులు పెడతా ఉంది. ఇప్పుడు గత 2022 లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆ లాక్డౌన్ పేరుతో ఐటీసీ పరిశ్రమ నడవట్లేదు, ఉత్పత్తి ఆగిపోయిందనే పేరుతో రైతుల దగ్గర సుబాబులు, జామాయిలు కొనుగోలు చేయకుండా ఐటీసీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో 2.5-3 సంవత్సరాలు పెరిగినటువంటి సుబాబులు, జామాయిలు కర్రని కొనుగోలు చేసినటువంటి ఐటీసీ 4, 5, 6 సంవత్సరాలైనా కొనుగోలు చేయట్లేదు. 6 సంవత్సరాలు దాటి ఇప్పుడు
వర్ష గాలులకి కింద పడిపోతా ఉన్నాయి. భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి నష్టం సుభాబుల్ రైతులు ఎదుర్కొనే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి సుభాబుల్ రైతులను ఆదుకునే దానికోసం ఐటీసీ యాజమాన్యం మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి గత 2 సంవత్సరాల కిందట అక్కడ ఒక 6 నెలలకు సరిపోను డంపింగ్ యార్డ్ అనేది ఐటీసీ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచేది. ఇప్పుడు డంపింగ్ యార్డ్ తీసేసి రైతు పొలంలో లారీలు ఎక్కించిన తర్వాత డైరెక్ట్ గా ఐటీసీ మిషన్ మీదకి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ డంపింగ్ పెట్టుకుంటే ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ల ఖర్చు అయింది అనేది వాళ్ళ ఖర్చు తగ్గించుకునే దానికోసం రైతు మీద భారం వేస్తా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఈ కరోనా నేపథ్యంలో ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి సుభాబులు అంతా కూడా 3 సంవత్సరాలు దాటిన అన్ని పొలాలను కట్టింగ్ చేపించి ఐటీసీ దగ్గర డంపింగ్ యార్డ్లో నిల్వబెట్టే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేయాలని చెప్పి వాళ్ళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ, సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపు మేరకు రైతు సమస్యలు పరిష్కారం చేయాలా. అదేవిధంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి రైతులకి, అదేవిధంగా పళ్ల రైతులకి, నష్టపోయినటువంటి కూరగాయల రైతులకు కూడా ఆర్థికంగా నష్టపరిహారం అందించాలి. ఎకరానికి 20,000 రూపాయలు ఆర్థిక నష్టం అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఈరోజు వైరాలో మేము నిరసన దీక్ష అనేది చేపడతాము. ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి ప్రజాపాల సంఘాలు. సుప్రీంకోర్టు గత నెలలో ఆదివాసులు, గిరిజన ప్రజలకు హక్కులు కాలరాస్తూ రద్దు చేసిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి ఎస్టీల హక్కులు కాపాడాలని కోరాయి. ఈ ఆందోళనలో ఎంసీపీయూఐ పార్టీ, బిఎల్ఎఫ్, ఎల్హెచ్ఎఫ్పిఎస్ నేతలు రాజలింగం, జబ్బర్ నాయక్, సిద్ధరాములు, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కోర్టు జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనివల్ల ఆదివాసీ జనాలు, గిరిజనులు ఇప్పటికే అడవిలపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అది కూడా ఆధారం లేకుండా వాళ్లకు రిజర్వేషన్లకు నోసుకోకుండా ఆ జీవో నెంబర్ 3 అనేది అది వర్తించేదాన్ని పూర్తిగా వర్తించకుండా వాళ్లకు పూర్తిగా రోడ్డున పడేసే జీవో అది. ఆ జీవోను తక్షణం పునరుద్ధరించాలని చెప్పి వాళ్లకు రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు యథావిధిగా అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి ఆ జీవోను వెంటనే అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంసీపీ పార్టీగా, బిఎల్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జీవో నెంబర్ 3 అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడానికి చేసినవి ఈరోజు ఎందుకు కొరగాకుండా చేయడానికి ఈరోజు మనువాద పాలకులు చేసుకున్న కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. దాన్ని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తక్షణం రివ్యూ పిటిషన్ వేసి ఆ జీవోను యథావిధిగా అమలయ్యే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రివ్యూ పిటిషన్ వేసి ఆ జీవోను యథావిధిగా అమలయ్యే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రంగాయపూర్ గ్రామంలో 6 నెలల చిల్లారి బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అల్లీపురపు సత్యం లైంగిక దాడి యత్నించి పాల్పడ్డాడు. వీరికి ఒక బాలుడు చూసి దగ్గరలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అక్కడ బాలిక తల్లిదండ్రులు, స్థానికులు చేరుకుని ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కవరపుకోట ఎస్ఐ ప్రయోగమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్కోట పిహెచ్సికి తరలించారు. వేసిన తర్వాత అందరూ బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత లుంగి కట్టి కట్టించారు. ఇప్పటికే ఆయన నగ్నంగా ఉన్నాడు. పిల్లలు ఆడుతున్నాను చూసి అమ్మ సాయి పిల్లలేమో మేము కొడుకును నాన్న బాధలు పెట్టుకుంటాను ఆయన చెప్పడానికి వచ్చినాడు. చెప్పడానికి వచ్చి నాన్న యూత్ ఎలా ఉన్నాను చూస్తే ఇద్దరు మంచిగానేదన్నారు. ఆ యూత్ నాలో ఒక పాల కేంద్రం కట్టించి తాకాడు పరిగెత్తాను. పరిగెత్తి ఒక రాలు వచ్చి దాన్ని కొడతారండి. అంతేనండి. ఏం పేరు అమ్మ పేరు? బాగా మేము ఇక్కడే మొన్న మా అమ్మాయి చనిపోయిందనేసి దాని గురించి చెప్తానండి. అమ్మాయి తప్పి చెప్పేటప్పటికి ఇవిడు కావో కారొచ్చి అమ్మ దగ్గర ఒక మనవరాలు ఇలా పలా ముసలాడు ఇలా చేస్తాను కారయ్య అమ్మ అనేసి ఇవిడు మాకు చెప్పిందండి. పరిగెట్టుకుని వెళ్తాడికి అతను మామూలుగా ఒంటి మీద బట్ట అయితే లేదండి, ఖాళీగా ఉన్నాడు. అమ్మాయి మాత్రం మంచి మీద ఉన్నది. మామూలు చూసి ఆ పిల్లని మంచి మీద కింద చూస్తే వాడు అక్కడ ఉన్న గుడ్డ తువ్వాలు కూడా తీసి మొలకు కొట్టుకున్నాడండి. ఆ పిల్ల బయటకు వచ్చింది, నేను ఎత్తుకున్నాను పిల్లని. ఎత్తుకునేటప్పుడు ఆ పిల్లకి కొద్దిగా ఏడుపు రాలేదండి కాసేపు. ఏమమ్మా ఏమమ్మా అని ఇలా మొక్క మీద చూస్తే మొక్క మీద చెమట కట్టించి ఉళ్ళంతా గడ్డి గడ్డి ఉడికించి ఆ పిల్ల ఉన్నదండి. ఆ పిల్లని కింద దించుతానండి. ఇంకా అక్కడ ఒక కర్ర ఉంటే మాత్రం నాలుగు దెబ్బలు కొట్టానండి.
కొట్టిసి మళ్ళీ నీకు ఎవరు నేరని చెప్పి గవ్వ పారొచ్చుతున్నానంట మా వాళ్ళు తిట్టడం కదా అని మళ్ళీ గవ్వ పారొచ్చున్నాను. అప్పటికే మా వాళ్ళ కాడికి వెళ్ళి నేను తిట్టుకొని ఏడుచుకొని పిల్లని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చినప్పటికి జనాలు అంతా వచ్చినారండి. పోలీస్ గారిని తెలియపరిచారా? అప్పుడు వెంటనే వాలంటీర్ గారు వచ్చారండి, వాలంటీర్కి చెప్పి పిలిచానండి. వాలంటీర్ వచ్చారండి, చూడరా బాబు నువ్వు ఏడు చేస్తావా, నువ్వు నువ్వేం పోలీసులు కంప్లైంట్ ఇస్తావా, ఇతను మేమైతే అన్నామండి చంపేమంతవా, ఎవరికి తెలియకుండా ఇక్కడ చంపేస్తా, ఇవాళ మా పిల్ల అయింది రేపు ఇంకో పిల్ల అవుతుంది, పిల్ల పోని పెద్దది కాదు 6 సంవత్సరం పిల్ల, ఈ పిల్ల పరిస్థితి అంటే ఏదైనా అయితే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ఇస్తా అయితే ఆమె పిల్ల మాత్రం అండి, అతను చూస్తూ 100 కేజీలు ఉన్నాడు, ఈ పిల్ల చూస్తూ 6 సంవత్సరం పిల్ల, 6 సంవత్సరం పిల్లన 100 కేజీలు బరువు ఒక పిల్ల మీద పడితే ఎలాగుంటుంది, నువ్వు ఏడు చేస్తావు అర్జెంటు పోలీసులు ఫోన్ చేస్తావా నాతో చంపేమంతవా అని అడిగానండి. లేదు లేదు వెంటనే నేను ఫోన్ చేస్తాను మీరు కొట్టకండి తిట్టకండి అన్నాడండి. అయినా సరే ఆడాలని కదండి కోపం ఆపుకునేప్ప రెండు దెబ్బలు కొట్టామండి, కొట్టినా సరే కానీ కూర వండుకుంటాను బయటకు రారా బాబంటే వస్తాను కదా మీరు వండుకోండి నేను వండుకొని వస్తానని ఆ మాట ఒక్కటే చెప్తాను. ఆ పిల్లని ఎందుకు పిలిచావు నువ్వు అని అంటే 2 రూపాయలు ఇచ్చినాను వచ్చింది, 2 రూపాయలు ఇచ్చినాను వచ్చింది ఇదే మాట చెప్తా ఉండండి, డబ్బులు చెప్పినా 2 రూపాయలు ఇచ్చినాను వచ్చింది ఈ మాట నిండాడు ఇంట్లో ఎట్లేదండి. నరసరావుపేటలో మరో 3 రోజులు పూర్తిగా లాక్డౌన్ కొనసాగించడం జరుగుతుందన్నారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు. మే 10 వరకు పూర్తిగా లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఆయన కోరారు. నిత్యవసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ఆయన వివరించారు. గత 3 రోజులుగా మనం పూర్తిగా లాక్డౌన్ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక 3 రోజులు లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. అంటే రేపటి నుంచి మళ్ళీ 10వ తారీఖు వరకు పూర్తిగా లాక్డౌన్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఇళ్లలోనే ఉంటూ బయట రాకుండా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా మనకి మన పట్టణంలో సేవ చేసుకోవాలి కాబట్టి దీన్ని అమలు చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని గమనించి ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి దాదాపుగా 163 కేసులు పాజిటివ్ కేసులు రికార్డు కావడం జరిగింది మన డివిజన్లో. దీన్ని చూసుకుంటే ముంబైలో ఉన్నటువంటి కేసులు దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది మనకి, దాదాపు అక్కడ 2 కోట్ల జనాభా ఉంటే 12,000 ఎక్కువ ఉన్నాయి కేసులు, ఇక్కడ మనకి 1,163 ఉన్నాయి. అంటే దాదాపుగా వ్యక్తి కేసెస్ ఉంటుంది 1 లాక్, అక్కడ ఇక్కడ మనకి 1,163 కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మరొక 3 రోజులు పొడిగించడం జరుగుతుంది. అయితే ఈ పొడిగించిన సందర్భంలో మేము ఈ యొక్క మిల్క్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఈ సక్రమ అత్తున్న లేవని కూడా రివ్యూ చేశాము. ముందుగా ప్రకటించినట్లుగా ప్రతి 2-3 వార్డులు కలిపి ఒక షాపు సప్లైర్ మేము ముందుగా ఐడెంటిఫై చేసి చెప్పాము గతంలో. వాళ్ళు ఏ విధంగా సప్లై చేస్తున్నారు ఏంటని కూడా మేము ముందుగా ఇప్పుడు ఇదే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముందుగా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అడ్మిన్స్తో కూడా మాట్లాడాము, సప్లైస్ ఏ విధంగా చేస్తున్నారని అడిగిన మీద కొన్ని చిన్న చిన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా కొంతమందికి అందరిలో కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఆ వెండర్స్ కూడా చెప్పాము, మీరు ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళకే కాకుండా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా ఆటోలు కానివ్వండి, ఈ తోపుడు బళ్ళు కానీ పెట్టుకుని ప్రతి వార్డు కూడా తిరగమని చెప్పాము. ఆ విధంగా తిరిగిదాన్ని కూడా వాళ్ళు ఒక 10 ఆటోలు కూడా ఏర్పాటు చేసుకుని ప్రతి ఇంటికి డోర్ టు స్టాప్ వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కూడా సప్లై చేసి మీకున్న అవసరాలు తీరుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారికి కూడా మేము గట్టిగా చెప్పాం ఇక్కడ మాకు కంప్లైంట్ రాకూడదు, ఎందుకంటే పూర్తిగా లాక్డౌన్ ప్రకటించాం కాబట్టి ప్రజలు రోడ్డు మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా అందించాలని చెప్పి సరుకులు మనకు చెప్పడం జరిగింది. గట్టిగా వాళ్ళు కూడా అందుకు సహకరించాలని ఇస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా బయట రాకుండా ఈ యొక్క షాప్స్ ఏవైతే మేము ఐడెంటిఫై చేశామో ఆల్రెడీ అవి అందరికి తెలియజేయడం జరిగింది, మన సోషల్ గ్రూప్లో కూడా పెట్టాము. అదేవిధంగా మా యొక్క సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందజేశాము. అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే వార్డు అడ్మిన్ సెక్రటరీ. గుంటూరు జిల్లా లాక్డౌన్ నేపథ్యంలో చీకటి వ్యాపార మాఫియా యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తోంది. నాగార్జున సాగర్ ఆంధ్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి కనిగిరి వెళ్తున్న మిల్లీ లారీని ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ క్యాబ్లో సుమారు 15,000 రూపాయలు విలువ గల 40-100 ml మద్యం బాటిల్స్, సుమారు 2 లక్షల రూపాయలు విలువైన 40 ప్లాస్టిక్ గోనె సంచులతో బ్లూబుల్ కైనీ ప్యాకెట్లు, బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు మాచెల్ల రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. రేట్లు చేసి ఆ యొక్క వెహికల్ కూడా సీజ్ చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ముద్దాయిని కూడా 3 ముగ్గురు కాస్టడీ తీసుకున్నాము. వాళ్ళ పేర్లు మనోహర్ రెడ్డి, కాదర్ బాష అండ్
కొరలెక్కిస్తున్నాం ముగ్గురు కూడా కోర్టులో పొడి చేస్తున్నాం దీంట్లో ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేస్తున్నారు ఏ విధంగా తయారు చేస్తున్నారు దీని కారకులైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు మీద పొడి చేస్తాము ఇవి హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్నాయని చెప్తున్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తు చేసి నర్సరావుపేటలో కోవిడ్ 19 లో నివారణ చర్యల్లో భాగంగా మరో 3 రోజులు పూర్తిగా లాక్డౌన్ కొనసాగించడం జరుగుతుందన్నారు డీఎస్పీ వీరారెడ్డి. ప్రజలెవరూ బయటకు రావద్దని అందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యలను స్వాతంత్ర్యం చెప్పాలి కానీ యువకులు ఉత్సాహవంతులు కావడంతో వారు వచ్చిన వెంటనే చాలా ఉత్సాహంతో ప్రస్తుత పరిస్థితి తగ్గట్టుగా యాక్ట్ చేస్తున్నారు. అయితే వారు ఒక విషయం ఇప్పుడు నా దృష్టికి తెచ్చారు, ఆ ఊరు చివరి ఎక్కడో చెట్ల కింద పేకాడుతున్న వాడి విషయం గురించి. అది మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఊర్లో ప్రజాసంచారం ఉన్న ప్రాంతాల మీద ఉంది. ప్రజాసంచారం ఉన్న ప్రజల్ని కంట్రోల్ చేసి కరోనా వ్యాప్తి నిరోధించడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత ఎవరైతే ఎక్కడైతే అసాంఘికమైన పనులు చేస్తుంటారో వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం. కాకపోతే ప్రస్తుతం ఉన్న కర్తవ్యం ఒకటే, కోవిడ్-19 నిరోధించడానికి మనం ఇక్కడ ఎక్కడైతే కోవిడ్ ప్రభావితమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చర్యలు తీసుకోవడం, అక్కడ ప్రజలు బయటకు రాకుండా ఉండాలంటే సంతృప్తికరమైన సేవలు అందించాలి. ఈ యజ్ఞం స్టార్ట్ అయ్యి మీకు అందరికీ తెలిసి ఎన్ని రోజులు అయిందో, ఈ యజ్ఞంలో మనం చేయవలసింది ప్రజలను సంతృప్తికరంగా ఉంచితే వారు వాళ్ళ ఇళ్లకు పరిమితం అవుతారు. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మనం చెప్పినప్పుడు వాళ్ళు విని తీరాలి. విని తీరకపోతే ఖచ్చితంగా వినేటట్టుగా చేయవలసిన పరిస్థితి చేస్తాం మేము. ఎందుకంటే సరాసరిగా చూసుకుంటే ఉన్న జనాభాకి రిపోర్ట్ అయిన కేసులకి మిగతా ప్రాంతాలతో చూస్తే మనకు చాలా ఎక్కువగా ఉంది. ఇది కేవలము మన నిర్లక్ష్యం వల్ల జరిగింది, మన ప్రజల నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. మీరు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మీ వ్యక్తిగతమైనటువంటి పనులు చేస్తున్నారు, అది తప్పు. మీకు పదే పదే చెప్తున్నాం మిమ్మల్ని తప్పు చేస్తున్నారని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ చరిత్ర చెప్తుంది మీరు తప్పులు చేస్తున్నారని, మిమ్మల్ని బయటకు రావద్దని మేము చెప్తుంటే మీరు ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నారు. అష్టాచమ్మలాడటం, పేకాటలు ఆడుకోవడం, ఊరి చివర పోలీసు వాళ్ళని చూసి పారిపోవడం ఒక వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు. అదే వారి యొక్క ప్రాణాలు పరంగా పెట్టి ఈరోజు నిజంగా డిజాస్టర్ టైంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము రోడ్డు మీద ఉంటాం, మాకు అది రొటీన్ విషయం. కాకపోతే ఇందులో మా ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి. గుంటూరు జిల్లా మంగళగిరిలో గల ఎయిమ్స్ నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. గత 2 నెలలుగా జీతభత్యాలు లేకుండా తమతో పని చేయించుకుంటున్నారని వారంతా వాపోయారు. కనీసం తమ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కూడా చేయడం లేదని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్తో నచ్చ చెప్పడంతో వీరంతా ఆందోళన విరమించారు. తెలియజేయడం జరిగింది. అందరూ వాళ్ళు ఒక 2 రోజుల్లో ఇక్కడ నుంచి పంపించడానికి చర్యలు తీసుకుంటాము అని చెప్పని ఏర్పాటు చేస్తాము, ప్రారంభం ట్రైన్స్ ఏర్పాటు చేయడం మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అది వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళు దాని ప్రకారం అందరి గురించి పెడతాన్నారు కదా బస్సు, వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల ప్రకారము మనం ట్రైన్స్లో పంపించాలా, శ్రామిక ట్రైన్స్లో దానికి ఏర్పాటు జరుగుతున్నాయి. సార్ మరి కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను ఇక్కడ పంపించాలనుకుంటే ప్రభుత్వ ఖర్చుతో పంపించాలనే మాట, ప్రభుత్వ ఖర్చుతోనే పంపిస్తున్నారు వీళ్ళు. త్వరగా ఈ 2 రోజులు పంపించినప్పుడు మేము ఆగము, ఈ రోజుకి ఈ రోజు పంపించండి అని చెప్పంటే మనం ఆ మాట అడగడం వెళ్తారా అని అడగడం జరిగింది. ప్రభుత్వాన్ని తెలియజేసి ప్రభుత్వం యొక్క తెలియజేద్దామని వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకా ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు మరి ప్రభుత్వ ఖర్చులతోటే స్పెషల్ ట్రైన్స్లో వీళ్ళని పంపించడానికి ఏర్పాటు జరుగుతుంది. విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందన్నారు కలెక్టర్ హరి జయరాజలాల్.
ఈ నేపథ్యంలో జిల్లాలో కంటైన్మెంట్ జోన్లను చిలకలపల్లి పగల గ్రామాలలో ప్రకటించామన్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు కలెక్టర్. మొదటిసారి ఆఫ్టర్ 45 డేస్ ఆఫ్ కరోనా టైం అంటే ఆల్మోస్ట్ మార్చి 19th తర్వాత ఇప్పటి వరకు కూడా గ్రీన్ జోన్లో ఉండి ఇవాళ 6వ తారీఖున మొదటి కేసు మనకి రిజిస్టర్ అయ్యింది. ఈరోజు మనకి 3 కేసెస్ మన జిల్లాలో రిజిస్టర్ అయినాయి. అది దుగ్గి గ్రామము, కొమరాడ మండలం. ఈమె వాస్తవంగా ఇప్పుడు మిమ్స్లో వైద్యం పొందుతూ ఉంది. ఈమెకి పాజిటివ్గా నిన్న 6వ తేదీన మనకి ఆర్టీపీసీఆర్ ద్వారా తెలిసింది. ఈమె మైగ్రెంట్ లేబర్, మైగ్రేషన్ ద్వారా వచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి వచ్చారు, 2వ తారీఖు జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆమెని మనము క్వారంటైన్లోనే పెట్టాం. బాలయోగి గురుకులం క్వారంటైన్ కేంద్రంలో ఆమెను పెట్టడం జరిగింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిన మరుక్షణమే మనము కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా 8 మంది గుర్తించాము. సెకండరీ కాంట్రాక్ట్స్ 31 మందిని గుర్తించడం జరిగింది. ప్రైమరీ కాంట్రాక్ట్స్ తీసుకున్నాము, ఇద్దరున్నారు. సెకండరీ కాంట్రాక్ట్స్ 27 మంది ఉన్నారు. టోటల్గా 29 మందికి కూడా స్వాబ్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. వీరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయినప్పటికీ కూడా మనము టెస్ట్ ద్వారా తెలిసిన మరుక్షణమే ఈమెను మిమ్స్ హాస్పిటల్కి, కోవిడ్ హాస్పిటల్కి తరలించి వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. 3వ కేసు, వయసు 24 సంవత్సరాలు, చింతపల్లి గ్రామం, పూసపాటిరేగ మండలం. వీరు మిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరికి పాజిటివ్ నిర్ధారణ ఈరోజు 7వ తేదీ అయింది. గుజరాత్లోని వీరావాల్ నుండి ఈయన కూడా మైగ్రెంట్ లేబర్గా అక్కడి నుంచి మనకి మన జిల్లాకి వచ్చిన్నారు. వీరికి ప్రైమరీ కాంట్రాక్ట్స్ 15 మంది గుర్తించడం జరిగింది. వీరికి కూడా ఎలాంటి పాజిటివ్ అంటే కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ మరి తీసుకున్న స్వాబ్ ద్వారా పాజిటివిటీ రావడం ద్వారా వీరిని పూర్తిగా వైద్యం నిమిత్తం మరి ఎంఐఎం హాస్పిటల్కి, మిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మద్యం దుకాణాలు తెరవడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు బొబ్బిలి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ హైమావతి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మహిళలందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా దిగారు. అనంతరం వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టార్ట్ అయిన నుంచి మద్యపాన నిషేధం అని షాపులన్నీ బంద్ చేశారు. సడన్గా ఒకరోజు అనౌన్స్ చేసి షాపులన్నీ ఓపెన్ చేశారు. దీనివల్ల చాలామంది మధ్యతరగతి ప్రజలు, ఆ పూట తినలేని వారు కూడా ఆ మద్యపానం గురించి లైన్లు చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా తిండి లేకపోయినా కూడా వీటి గురించి జనాలు పడిగాపులు కాస్తూ సామాజిక దూరం పాటించకుండా అక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అయితే ఈ మందు గురించి అంత ప్రాకులాడిపోతూ వచ్చిన ఈ పనులు లేక డబ్బులు లేక చాలామంది పేదవాళ్ళని, ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు ప్రతి కుటుంబానికి బియ్యమని, నిత్యావసర సరుకులని చాలామందికి ఇచ్చారు. అయినా వాళ్ళు అవే పట్టించుకోకుండా ఈ మందు గురించే వెళ్ళి సామాజిక దూరం పాటించకుండా దీని గురించి పడికాపులు కానీ చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఏమో మద్యపాన నిషేధం చేస్తాం, అది మహిళలకు మేము అండగా ఉంటామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మద్యపానం వల్ల మహిళలనే వాళ్ళు తాగి వెళ్ళి కొట్టడం, ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు, ఇంట్లో తిండి లేకపోయి చాలా ఇబ్బందులు పడడం చాలా చూస్తున్నాం అందరం. ఇది మహిళలందరూ దీని మీద చైతన్యవంతమై ఈ మద్యపాన నిషేధం గురించి జగన్ గారికి చెప్పాలని మేమందరం ఇక్కడికి సమావేశమయ్యామండి. అయితే జగన్ గారు చెప్పారు మద్యపాన నిషేధం మేము చేస్తాం, మహిళలందరికీ మేము రక్షణ కల్పిస్తామని. ఇప్పుడైతే ఆ మాట తప్పి ఎక్కువ రేట్లకి మళ్ళీ పెడుతూ ఈ మద్యపానాన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల చాలామంది తిండి లేకపోయినా మందు గురించే ముందు వెళ్ళి ఆ డబ్బులు దాన్ని ఖర్చు పెడుతున్నారు. దానివల్ల కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిండి లేకుండా ఈ లాక్డౌన్ వల్ల పనులు లేకపోయినా ఈ మందు గురించే డబ్బులు ఇంట్లోని భార్య మెడలో ఉన్న పుస్తకాలు చెవులను కూడా తీసుకెళ్ళి పెట్టేసే పరిస్థితి అయితే ఉంది. చంటి పిల్లలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
దీన్ని ఎక్కువ రేట్ అమ్మడం వల్ల ప్రభుత్వం ఖజానాకైతే నిండుతుంది కానీ ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి ఇప్పుడు పూర్తిగా ఎలాగ మద్యపాన నిషేధం చేస్తామని మన ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పారు కాబట్టి హామీని మొత్తం ఈ లాక్డౌన్లో ఎలాగైతే క్లోజ్ చేశారు ఇప్పుడు మరి అదికే క్లోజ్ చేసి మొత్తం మద్యపానం నిషేధించవలసిందిగా మేము కోరుతున్నామండి. మా తెలుగుదేశం పార్టీ దీనిపై మెమోరాండం ఎంఆర్ఓ గారికి ఈ కరోనా నేపథ్యంలో బొబ్బిళ్ళు అయితే ఇంతవరకు కరోనా కేసులు కానీ ఏమీ లేవండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత విజయనగరం జిల్లాలో కరోనా కేసులు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు గ్రీన్ జోన్ అన్నారు. ఈ మద్యపానం అంత అర్జెంటుగా తీయవలసిన అవసరం ఏముంది? దీనివల్ల మళ్ళీ కరోనా వ్యాప్తి చెంది మళ్ళీ గ్రీన్ జోన్ తీసి రెడ్ జోన్గా మార్చి ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు దీన్ని గమనించవలసిందిగా కోరు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మద్యం షాపులు వెంటనే మూసివేయాలని కోరుతూ ఎంఆర్ఓ రవికి వినతి పత్రం అందజేశారు శ్రీ సాయిరాం గ్రూప్ సభ్యులు. అనంతరం గ్రూప్ సభ్యులు మోర్చా పుష్ప మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా బయటకు రావద్దన్న ప్రభుత్వం బ్రాందీ షాపులను ఎందుకు తెరిచారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నారాయణమ్మ, ఉష తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా గ్రామం వచ్చి ఆగురు అండి, మెంటాడు మండలం అండి. అదే విధంగా మాది విజయనగరం జిల్లా అండి. మా జిల్లాలోనే అంటే ఇప్పటికి ఏమైందంటే 13 జిల్లాలు ఉన్నాయి కదండి, 13 జిల్లాలోని ఇంతవరకు మా విజయనగరం జిల్లాలోని మాకు ఇంతవరకు కరోనా అనేది మాకు రాలేదని ఎంతో హ్యాపీగా ఉన్నామండి. అదే విధంగా అంటే జనతా కర్ఫ్యూ విధించిన కానించి ఈ రోజు వరకు మా భర్తలు కూల్ చేసిన డబ్బులన్నీ మా ఇంటికి తేవడం జరుగుతుందండి. ఆ డబ్బులతో మా కుటుంబాలు ఎంతో సంతోషకరంగా గడవడం జరిగిందండి. ఏ రోజైతే మళ్ళీ బ్రాందీ షాపులు తెరిచారో, బ్రాందీ షాపులు తెరిచిన కానించి ఏమవుతుందంటే ఉదయం నుంచి కష్టమైన ఈ డబ్బులన్నీ ఆ బ్రాందీ షాప్కి పట్టుకెళ్ళి ఇచ్చి తాగడం అనేది జరుగుతుందండి. అదే విధంగా గతంలోనైతే 80 రూపాయలకి అమ్మేవారండి ఒక బ్రాందీ సీసా. ఆ బ్రాందీ సీసా అనేది మరింత అధిక రేటుతో అమ్మడం జరుగుతుందండి. వీళ్ళ సంపాదించిన సంపాదనలో వాళ్ళకి ఇచ్చిందే కాక ఏమవుతుందంటే ఇప్పుడు మా కుటుంబంలో మేము, మా పిల్లలు, మా భర్త, మా కుటుంబం మొత్తం అంతమంది మీ ఆకలి మంటలతో ఉండేదే కాక ఈ రోజు కరోనా కారణంగా మొత్తం మన ప్రపంచం అంతా కరోనా అని భయపడుతున్నామండి. ఆ కరోనా గురించి ఏమైందంటే ఈ కరోనా 13 జిల్లాలో మన జిల్లాలో ఇంతవరకు లేదండి, మా జిల్లాలో విజయనగరం జిల్లాలో. ఈ రోజు నిన్నటికేమైంది మా విజయనగరం జిల్లాలో కూడా కరోనా కేసులు పాజిటివ్ అని తేలిందండి. అదే విధంగా ఈ రోజు ఈ ఇప్పుడు కూరగాయలకు వెళ్ళామనుకోండి, లేదంటే ఇప్పుడు ఒక నిత్యావసర వస్తువులకు వెళ్ళామనుకోండి, అటు వెళ్తే వాళ్ళు ఏమంటారు మీరు టైంకి రావాలి అని అంటారు. ఆ టైం ప్రకారం వెళ్ళకపోతే నిత్యావసర వస్తువులు మాకు దొరకడం లేదు. అదే విధంగా మేము వాడే నిత్యావసర వస్తువులకి టైమింగ్ పాటించేటప్పుడు ఈ బ్రాందీ షాపులు ఓపెన్ చేసి. ఇది బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్, నెంబర్ 1 లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.